కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి బీబీపేట్ మండలం పేరును ముందుకు తీసుకురావాలని జిల్లా వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ ఎంపీపీ బాలమణి అన్నారు. సీఎం కప్ పోటీలో మండల స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. మండల స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చాలన్నారు. బీబీపేట మండలాన్ని క్రీడల్లో ముందు ఉంచాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఎంపీటీసీ నీరజ నర్సింహులు, కోరివి పల్లవి, భూమేష్ యాడారం, ఎంపీటీసీ లక్కాస్ రవి, గ్రామ సర్పంచ్ లక్ష్మి సత్యనారాయణ, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు, 9 గ్రామాల సర్పంచ్లు, ఈవోలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. ఎండల కష్టపడి మరి ఆట పోటీలలో ముందు అంచెలో ఉన్న మన టీచర్ వాళ్లకు ఏదైతే వాళ్ళు గవర్నమెంట్ మన ప్రభుత్వం ఏదైతే ఆర్పించారో దాని ప్రకారంగానే ఇందులోనూ మన ఎప్పుడు ఏ కార్యక్రమాలు చేసినా మన సహృదయంతో పూజ్యులు గురువులు ప్రవేశపెట్టినా మనకు కేసీఆర్ గారికి మనకు ఈ 3 రోజులు ఎంత ఉత్సాహంతో ఉల్లాసంతో ఇన్ని గ్రామాల నుంచి వచ్చి కూడా ఆటపాటలతో అన్నదమ్ములతో ఎంత కలిసి మెలిసి ఉన్నామంటే చాలా మనం ఇంత బంధుత్వం కూడా మనము కలవకపోవడం జరిగింది. కావున ఈ మనకు ఈ 3 రోజుల క్రీడా పోటీల్లో మనకు మంచి ఆరోగ్యానికి మంచి ఇది కాబట్టి మంచి కిట్లు అందించాలి, మంచి విజయానికి ముందడుగు వేయాలని, తెలంగాణలో ఎంతో మంచి క్రీడాకారులు సాధించుకోవాలని, విజయవంతంగా చేయాలని మన ఎమ్మెల్యే గారు కూడా ఆదేశం ఇవ్వడంతో ఇక్కడ ఎంపీపీ బాలమణక్క, మన ప్రేమన్న గారు కూడా మళ్ళీ ఎంపీడీఓ, ఎంఆర్ఓ వీళ్ళు ఆదేశాల మేరకు ఇవాళ వాళ్ళ ఆధీనంలో ఇంత పెద్ద ఎత్తున మనం బీబీపేట గ్రామంలో ఇంత భారీ ఎత్తున మనం చేస్తున్నామంటే ఇక ముందు కూడా ఇవాళ చిన్నగానే కాబట్టి రేపు పెద్ద ఎత్తున మేము చిన్న స్థాయి చూడకుండా అన్ని గ్రామాలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మంచి స్థాయికి జిల్లా లెవెల్లో మనము మంచి పోటీని నిర్ణయిస్తాం. కావున ఈ సమస్య వారు తెలుసుంటారు. మేము చిన్నప్పుడు మేము కూడా క్రీడాకారులమే, అప్పుడు ఉన్న సమస్యలు చాలా ఉండేవి, ఇప్పుడు కొన్ని సమస్యలే ఉన్నాయి. కాబట్టి నేను ముందుగా అందుకని క్రీడాకారులు మాట్లాడమన్నాం, నిజంగా బీపీట సర్పంచ్ని అప్సెట్ చేయాలి, మరి అన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద పలక మీద పేరు వేసుకున్నాడు ఆయన చెప్తుండే. నేను వచ్చిన తర్వాతనే బీపీట చెరువు నిండింది. మా భార్య లక్ష్మి కాబట్టి ఇంత పెద్ద స్కూల్ మరి సుభాష్ రెడ్డి గారి చేత నిర్మింపబడ్డది అనేటువంటి మాట తను చెప్పిండు. ఎప్పుడు చెప్పిండు? ఒకటే పని, అది కొంచెం లేట్ అయింది. ఎందుకంటే అది ఎండిఓ ఆఫీస్ వల్ల కూడా కొంచెం ఇబ్బంది వచ్చింది. ఆయన క్రీడా ప్రాంగణం పాత, అది ఏం చెప్పలేదు, పాత గంగమ్మ టెంపుల్, పాత గంగమ్మ టెంపుల్ కూడా రెడీ చేసింది, కానీ నీళ్ళు వచ్చి మునిగిపోవడం జరిగింది. మునిగిపోయినప్పుడు మేమందరం కూడా ఎమ్మెల్యే గారితో చర్చిస్తే పోలీస్ స్టేషన్ ముందట ఉన్న ప్లేస్ మనదే కాబట్టి దాంట్లో పెట్టిన చెట్లు చుట్టూ 3 వరుసలు వచ్చి లోపల మొత్తం తీసేయండి, నేను ఎస్పీ గారితో మాట్లాడతాను, సర్పంచ్ గారు అంటే సార్ అక్కడక్కడ చెట్లు తీసేస్తే కేసులు అవుతున్నాయి, సస్పెండ్ కూడా చేస్తున్నారు ఏంటి అని తను ప్రశ్నించినప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు అది నా బాధ్యత కొదిలేవా, నేను మాట్లాడతాను.